Center Channel. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఉనికించిన ఫోని ఇప్పుడు బంగ్లాదేశ్లో బీభత్స సృష్టిస్తోంది. శనివారం ఖుల్నా ప్రాంతం వద్ద బంగ్లాదేశ్ పరిధిలోకి ప్రవేశించిన ఫణి ప్రచండ గాలులతో తీర ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. తనకు పేరు పెట్టిన దేశానికే చేరుకుని ఫోని బంగ్లాను వణికిస్తోంది. పేరుకు తగినట్లుగానే పాముల దిశను మార్చుకుంటూ చివరికి అక్కడికి చేరుకుంది. ఫణి తుఫాన్ కారణంగా బంగ్లాదేశ్లో 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ గాలులకు ఇప్పటి వరకు 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుఫాన్ కారణంగా నోయాఖలి, భోలా, లక్ష్మీపూర్ సహా 8 జిల్లాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా 63 మంది గాయపడ్డారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారు సహా 4 మహిళలు ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఢాకా నుంచి వెళ్లే 12 విమానాల సర్వీసులను అధికారులు రద్దు చేశారు. బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఫణి ప్రచండ గాలులతో విరుచుకుపడుతోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయని వెల్లడించారు. భారత్లోని 4 రాష్ట్రాల మీదుగా 1000 కిలోమీటర్లు పయనించిన ఫణి తుఫాన్ తీవ్రత తగ్గపోవడం ఆశ్చర్యం కల్పిస్తోందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపోతే ఒడిశాలోని తీరం దాటడం వల్ల ఉత్తరాంధ్రకు ఫోని ముప్పు తప్పింది. కానీ తుఫాన్ తరలించకపోయినా తేమ ఫలితంగా ఉష్ణోగ్రతలు భయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అనూహ్యంగా ఎండలు పెరిగిపోయాయి. చాలా చోట్ల సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.